हेलो फ्रेंड्स, वेलकम टू गोपी क्रिकेट किंग यूट्यूब चैनल। सो फ्रेंड्स, मनकैते लंका प्रीमियर लीग अनेदी मरिकोद्दी रोजुल्लो मनकैते स्टार्ट अयिते कानुंदी। सो लंका प्रीमियर लीग गुरिंची कंप्लीट डीटेल्स अनेदी मनं इप्पुडु वीडियोलो तेलुसुकुने प्रयत्नं चेद्दां। बट अंतकन्ना मुंदु, सो मीकु लंका प्रीमियर लीग लो 90% अक्युरेसी तो क्रिकेट प्रिडिक्शन्स कावालनुकुंटे गोपी क्रिकेट किंग राजु टेलीग्राम चैनल लिंक डिस्क्रिप्शन लो उंदी, वेल्ली जॉइन अयिते अव्वंडी। ओकवेळ लिंक गनुक पनिचेयकपोते नेनु वाट्सप् नंबर नी డిస్ప్లే మీద ప్రజెంట్ చేస్తాను। సో లింక్ పనిచేయని వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి। సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో। సో మనకి లంకా ప్రీమియర్ లీగ్, సో మనకైతే జూలై 13 అయితే మనకైతే స్టార్ట్ అయితే కానుంది। సో సండే రోజున మనకైతే జూలై 30 లంకా ప్రీమియర్ లీగ్ మనకైతే స్టార్ట్ అయితే కానుంది। సో లంకా ప్రీమియర్ లీగ్ మనకి టోటల్గా 19 లీగ్ మ్యాచెస్ ఉంటాయి। సో తర్వాత 3 క్వాలిఫైర్ మ్యాచెస్ అండ్ ఒక ఫైనల్ మ్యాచ్ అయితే మనకైతే ఉండబోతుంది। ఇప్పుడు ఈ లంకా ప్రీమియర్ లీగ్లో మనం ఇండియాలో ఇక్కడ చూడొచ్చు। సో మనకి లంకా ప్రీమియర్ లీగ్ రైట్స్ అనేవి మనకైతే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అయితే తీసుకోవడం జరిగింది। సో ఒకవేళ మనం కనుక లంకా ప్రీమియర్ లీగ్ని మనం అయితే టీవీలో చూడాలనుకుంటే మనమైతే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు। అండ్ అలాగే మనం ఫోన్లో చూసుకోవాలనుకుంటే మనకైతే మనం ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా మనమైతే చూసే అవకాశం అయితే ఉంది। సో తర్వాత మనకి జియో సినిమాలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, బట్ ఇంకా క్లారిటీగా లేదు। సో ఇప్పటివరకు అయితే స్టార్ స్పోర్ట్స్ అండ్ అలాగే ఫ్యాన్ కోడ్లో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది। సో ఇప్పుడు మన లంకా ప్రీమియర్ లీగ్లో ఏవే టీమ్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఎక్కడెక్కడ ఆడబోతున్నారు అండ్ అలాగే మనకి టీంలో స్టార్ ప్లేయర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరెవరు అనేది మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం। సో అందులో ముఖ్యంగా మనకైతే, సో ఫస్ట్ టీం మనం ముంచి మాట్లాడుకున్నట్టయితే, సో కొలంబస్ స్ట్రైకర్స్, సో కొలంబస్ స్ట్రైకర్ వచ్చేసి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ దిస్ ఎల్పిఎల్ 2023। సో కొలంబస్ స్ట్రైకర్ టీంలో మనకైతే ఓవర్సీస్ స్టార్ ప్లేయర్స్ ఎవరెవరంటే బాబర్ అజామ్, నాజిమ్ షా, వహాబ్ రియాస్, ఇఫ్తాకార్ అహ్మద్, లార్కెన్ టక్కర్ అండ్ మహమ్మద్ నవాజ్. సో కంప్లీట్గా ఓవర్సీస్ ప్లేయర్స్లో 5 పాకిస్తాన్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ మనకి మహేష్ పతిరానా, చమిక కర్ణర్ అత్తే, పతుమ్ నిసంక అండ్ నిరోషన డిక్వెలా లాంటి మనకి శ్రీలంక స్టార్ ప్లేయర్లు కూడా మన టీంలో అయితే ఉన్నారు। అండ్ తర్వాత నెక్స్ట్ టీం చూసుకున్నట్టయితే మనకైతే బీలవ్ క్యాండీ, సో ఎల్పిఎల్ 2023 స్క్వాడ్ చూసుకున్నట్టయితే మనకైతే హసరంగా, మాథ్యూస్, ఉదానా, చెమీరా, చందిమల్ లాంటి మనకైతే శ్రీలంక స్టార్ ప్లేయర్స్ అయితే టీంలో ఉన్నారు। అండ్ అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముజీబుర్ రెహమాన్, ఫకర్ జమాన్, మహమ్మద్ హసేన్, మహమ్మద్ అరీస్, ఆసిఫ్ అలీ అండ్ అమర్ జమాల్. సో వీళ్ళు ఓవర్సీస్ స్టార్ ప్లేయర్స్. అండ్ తర్వాత జఫానా కింగ్స్ టీం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జఫానా కింగ్స్ క్యాప్టెన్ వచ్చేసి మనకైతే తిసారా పెరారా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి। మహేష్ తీక్షణ, అసలంక, వెల్లంగే ఇలాంటి స్టార్ శ్రీలంక ప్లేయర్స్ అయితే ఆ టీంలో ఉన్నారు। వెరస్ ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రెహమల్లా గుర్బాస్, డేవిడ్ మిల్లర్, షోయబ్ మాలిక్ అండ్ హార్డియస్ విలియోజన్, జమాన్ ఖాన్ అండ్ క్రిస్లిన్. సో ఇది వాళ్ళ ఓవర్సీస్ అటాక్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టీం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గల్లే టైటన్స్, శ్రీలంక క్యాప్టెన్ అయిన దసున్ శనక టీం ఇది. సో రాజపక్ష, శనక, లాహిర్ కుమార్ లాంటి స్టార్ ప్లేయర్స్ అయితే శ్రీలంక స్టార్ ప్లేయర్స్ ఆ టీంలో ఉన్నారు. అండ్ వాళ్ళ ఓవర్సీస్ స్టార్ ప్లేయర్స్ వచ్చేసి షకీబల్ హసన్, తబ్రాయా శంషీ, బెన్ కట్టింగ్, మహమ్మద్ మిథున్, చాట్ బౌస్ అండ్ టిమ్ సైఫర్ట్. సో ఇది వాళ్ళ టీం వచ్చేసి. సో ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే మనకైతే 4 టీమ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం 5th టీం గురించి మాట్లాడుకున్నట్టయితే డంబుల్ లాహోరా, సో మనకి శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుషాల్ మెండిస్ క్యాప్టెన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ధనుంజయ్ డి సిల్వా, అవిష్క ఫెర్నాండో, కుషాల్ పెరారా లాంటి మనకైతే స్టార్ శ్రీలంక ప్లేయర్స్ ఆ టీంలో ఉన్నారు. వాళ్ళ ఓవర్సీస్ స్టార్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మాథ్యూ వెడ్, లుంగి నింగిడి అండ్ హైదర్ కేర్, నూర్ అహ్మద్, అసిఫ్ అలీ, దహాని అండ్ అలెక్స్ రాస్. సో వీళ్ళు వాళ్ళ స్టార్ ప్లేయర్స్. సో శ్రీలంక ప్రీమియర్ లీగ్ యొక్క టీమ్స్ అండ్ వాళ్ళ స్టార్ ప్లేయర్ గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఎక్కడ జరగబోతుంది, సో ఏ స్టేడియంలో మనకైతే జరగబోతుందో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ ప్రేమదేశాయ్ స్టేడియం అయితే మనకైతే జరగబోతుంది. సో దాన్ని మనం కొలంబ అని కూడా మనమైతే అంటాం, కొలంబ స్టేడియం అని కూడా మనం అంటాం. సో అక్కడ అండ్ అలాగే మనకి పల్లకాల స్టేడియం అనేది ఉంది. సో ఈ 2 స్టేడియమ్స్లో మాత్రమే మనకైతే లంకా ప్రీమియర్ లీగ్ కంప్లీట్గా మనకైతే జరగబోతుంది. సో కొలంబ స్టేడియం మనకి తెలుసుకున్నట్టయితే, సో కొలంబ స్టేడియంలో మ్యాక్సిమం మనకైతే బౌండరీస్ కొంచెం లార్జ్ ఉంటాయి అండ్ అలాగే మనకి కట్టర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉపయోగపడుస్తుంటాయి అండ్ స్పిన్నర్స్ కూడా మనకైతే మంచిగా స్పిన్ అయితే చేస్తూ ఉంటారు. సో వెరాజ్ పల్లకిల క్రికెట్ స్టేడియం మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ బౌండరీస్ అనేవి కొంచెం షార్ట్ ఉంటాయి అండ్ అలాగే మనకైతే సో స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో శ్రీలంకలో ప్రతి ఒక్క స్టేడియంలో స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ పల్లకేల స్టేడియంలో మనకైతే కొంచెం ఫాస్ట్ బౌలర్స్ కూడా మనకైతే అసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మనకి బౌండరీస్ షార్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం స్కోర్ అనేది పల్లకేల క్రికెట్ స్టేడియంలో మనకైతే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి శ్రీలంక ప్రీమియర్ లీగ్ గురించి కంప్లీట్ అనాలిసిస్. సో మీ కనుక 100% షూర్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గోపి క్రికెట్ కింగ్ యూట్యూబ్ ఛానల్.